హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇక్కడైతే ఈరోజు నేను మా విలేజ్ కి అయితే వచ్చానండి. ఇదంతా మా అన్నయ్య వాళ్ళ పత్తి చేను. అదే ఇంగ్లీష్ లో మనము కాటన్ అంటాం కదా, ఈ ప్లాంట్ నుంచి అయితే సేకరిస్తారండి. ఇదిగో చూడండి, నేనైతే ఇంత కలెక్ట్ చేసుకున్నాను, చాలా ఉంది. ఒకసారి మీరు చూసినట్టయితే ఏదో మన చెట్టుకి మల్లెపూలు వచ్చినట్టే వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇలాగా మనం పత్తిని అయితే ఇలాగా సేకరిస్తామండి. ఇక్కడ ఆల్రెడీ ఏమంటాము, క్రాప్ అయితే అయిపోయిందండి. ఇది లాస్ట్ క్రాప్. ఇలాగ ఇదంతా చేనంతా ఎండిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా మనకి వర్షాలు పడినాయి కదా, 2-3 డేస్, ఆ వర్షాలకైతే ఇదంతా చిగురు వచ్చేసి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఒక పూత, ఇదైతే పూతనండి. ఈ పూతల నుంచి కాయగా ఫామ్ అవుతాయి. కాయ ఫామ్ అయిన తర్వాత ఇలాగ పత్తి పగులుతుంది. కాయ పగిలి లోపల నుంచి దూద అనేది మనకి ఇలా వస్తుందండి. ఇలా కలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా కూడా చాలా, ఇదంతా ఒకసారి మీరు చూసినట్లయితే వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇలాగ పచ్చని వాతావరణంలో మనము ఇక్కడ విలేజ్లో అయితే చాలా చాలా బాగుంటుందండి. మన పల్లెటూరు వాతావరణమే చాలా హెల్దీ మనకి కూడా. ఈ సీడ్స్ అయితే జూన్లో పెట్టుకుంటారు. ఒకసారి వర్షం పడిన తర్వాత భూమిని చదును చేసుకొని సీడ్స్ అయితే వేసుకొని వర్షం కోసం అయితే ఎదురు చూస్తారు. వర్షం పడిన వెంటనే సీడ్స్ మొలకెత్తుతాయండి. వర్షం మీద ఆధారపడి రైతులు వేసే కొన్ని పంటలు అయితే ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ పత్తి, కందులు, పెసలు, మినుములు లాంటివి అయితే వర్షం మీదే ఆధారపడి ఉంటాయండి. రైతులు పడే కష్టాలు అయితే వర్ణాతీతం అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నేత్రవ్లా.